నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క గార్డెన్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్నారో అంటే ఈ స్టార్టింగ్ దశలో ఉన్నవాళ్ళు మధ్య దశలో ఉన్నవారు ఎండింగ్ దశలో ఉన్నవారు ఖచ్చితంగా చూడవలసిన వీడియో ఈరోజు ఈ వీడియో అండి సో ఈరోజు ఈ వీడియోలో ఏముంటుందని చెప్పేసి కూడా మన పూర్తి సమాచారం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయవద్దు ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అనేది అర్థం కాదు అదేవిధంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్లెక్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇలా బెల్ యాక్ట్ బెల్ అనేది మనము యాక్టివేట్లో ఉంచుకోవటం వల్ల మనం ఏదైతే వీడియో అనేది మనము అప్లోడ్ చేస్తామో అది మీకు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దానివల్ల ఏమిటంటే ఏమన్నా బెనిఫిట్స్ వీడియోస్ ఉంటే ఫస్ట్గా మీరే కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉపయోగం కూడా తెలుసుకోవటం కూడా మీరే ముందుగా ఆస్కారం అనేది ఉంటుంది నమస్తే అండి నేను రాజశేఖర్ దేవరకొండని సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే గత కొన్ని నెలలుగా మనము చాలామందికి కూడా వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అనేవి చాలామందికి కూడా గార్డెనింగ్లు స్టార్ట్ చేశారు చాలామందికి ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యారు బట్ ఏంటంటే ఈ యొక్క అకాల వర్షాలు కురవటం వల్ల చాలామందికి ఏంటంటే పెస్ట్ అనేది ఎక్కువ వచ్చింది మన గార్డెన్లో ఎక్కువగా పురుగు అది తెల్ల పురుగు నల్ల పురుగు నల్లి పురుగు అదేవిధంగా దోమలు అంటే దోమల్లోనే తెల్లదోమ ఎర్రదోమ అలాంటివి మన గార్డెన్లో ఆ యొక్క కాయలకి అదేవిధంగా ఫ్లవర్స్కి అదేవిధంగా మొక్కకి పట్టేసి చాలామందికి కూడా చాలామందికి కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు చాలామంది కూడా సఫర్ అయిపోతున్నారు ఎందుకంటే మనము ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి తగ్గ ఆర్గానిక్ పద్ధతిలోనే మనము ఆ స్ప్రే చేయాల్సి వస్తుంది సో అదేంటి అదే అంటే ఆ యొక్క స్ప్రే అనేది త్వరగా మనకి రికవరీ రావడానికి రాదు ఎందుకంటే ప్లాంట్ అనేది మనము ఎంత ఆర్గానిక్ పద్ధతిలో స్ప్రే చేసినా సరే అవి త్వరగా చనిపోవడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో చాలామంది ఈ విధంగానే నాకు చాలామంది కంప్లైంట్ పెడుతూ ఉన్నారు సార్ మా గార్డెనింగ్ అంతా కూడా ఈ యొక్క నాశనం అయిపోతుంది చెప్పండి చెప్పండి అని చెప్పేసి నేను కూడా చాలా వరకు కూడా నా సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరి వచ్చిన మెసేజ్కి ప్రతి ఒక్క కాల్ కూడా నేను రిప్లై ఇచ్చుకుంటూనే చాలామంది గార్డెనర్స్ కూడా సక్సెస్ అయ్యారు బట్ ఏంటంటే ఈ కొత్తగా సిటీజీ సిటీ టెర్రస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసి చాలామందికి కూడా మన తెలంగాణ అదే అదేవిధంగా ఏపీ స్టేట్లో కూడా చాలామంది సక్సెస్ అయ్యారు బట్ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ యొక్క పెస్ట్ కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చాలామందికి తెలియదు సో అందులో భాగంగా కొంతమంది చాలా ఏజ్డ్ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇంప్రూవ్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో వారికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ ఈ పెస్ట్ కంట్రోల్ తయారు చేయడం అంతా కూడా మా వల్ల కాదు సో దాని బదులు ఇంకా కొత్త ట్రిప్ ఏమన్నా ఉంటే చెప్పండి అండి అది అమౌంట్ అయినా పర్లేదని చెప్పేసి కూడా చాలామంది అంటుంటే సో వారందరి కోసం అని చెప్పేసి మేము మహారాష్ట్ర నుంచి ఈ స్టిక్కీ ట్రిప్స్ అని చెప్పేసి మేము తేవడం జరిగిందండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు అండి ఇవి ఇవి వీటిని స్టిక్కీ ట్రిప్స్ అంటారు వీటిని మన గార్డెన్ లో ఎలాంటి గార్డెన్ సరే అది ఎనీ వన్ ఫ్లవర్సు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా సరే ఇండోరు అవుట్డోర్ ప్లాంట్స్ ఏటికైనా సరే మనము ఈ యొక్క స్టిక్కీ ట్రిప్స్ అనేది మనం వాడుకోవచ్చు అండి అయితే వీటిని మనము ఏ విధంగా వాడుకోవాలి దీని కాస్ట్ ఎంత అని చెప్పేసి కూడా మేము పూర్తి సమాచారం చెప్తానండి సో ప్రజెంట్ ఈ ప్యాక్ వచ్చేసి ఇవి వచ్చేసి పది ప్యాకెట్లు అండి అండి అంటే ఇది ఒక పది స్టిక్కీ ట్రిప్స్ అండి ఇవన్నీ సో వీటికి జెల్ ఉంటుంది చూపిస్తారు ఎగ్జాంపుల్గా ఇదిగో ఈ విధంగా ఈ యొక్క స్టిక్కీ ట్రిప్ అనేది జెల్ ఉంటుంది ఎలా చెప్పాలి అంటే ఇదిగో ఈ విధంగా ఈ విధంగా ఆ యొక్క స్ట్రిక్కి ట్రిప్కి ఇదిగో నేను ఏం పట్టుకోలేదు అయినా సరే మనకు ఈ విధంగా జెల్ ఉంటుంది సో ఈ యొక్క జెల్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీటిలోకి ఉండే కొన్ని రసాయనికాలు అదేవిధంగా కొంచెం స్వీట్నెస్ తీపి పదార్థం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మన ప్లాంట్ పక్కన దీన్ని కనుక మనం అప్లై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఈ ఎల్లో కలర్కి ఆ యొక్క స్వీట్నెస్కి ప్రతి ఒక్క పురుగు కూడా అట్రాక్షన్ అయ్యి మన ప్లాంట్ కంటే కూడా ఫస్ట్ దీనికి అట్రాక్షన్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క అట్రాక్షన్ అవుతుందో ఈ విధంగా వచ్చిన ఫ్లై అనేది ఇలా స్టిక్ అయిపోయి ఇంకా అది అతుకుపోయి అతుకుపోయి ఉంటుంది ఇంకా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అంతా జిగురు ఉంటుంది కెమికల్ ఉంటుంది ఫస్ట్ సపోజ్ ఏమన్నా స్టిక్ మీద ఉన్న ఇలా అతుక్కుని ఏమైనా బయటకు వచ్చినా సరే ఆ కాళ్ళకు ఉండే యొక్క రసాయనికం అంతా కూడా తర్వాత అవి మొత్తం కూడా బాడీకి స్ప్రెడ్ అయిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ విధంగా ఉన్న స్టిక్ని మన కుండీల్లో మన పార్ట్లు ఏ విధంగా పెట్టుకోవాలి లేకుంటే సాయిల్లో మనం ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనకి కంపెనీ వాళ్ళు మనకి ఈ విధంగా అనేది ఇస్తారండి సో దాంతోపాటు కంపెనీ వాళ్ళే మనకి అంటే మహారాష్ట్ర బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఈసీఈ వాళ్ళు మనకి ఈ విధంగా వైర్స్ కూడా ఇస్తారు సో ఈ విధంగా ఉన్న వాటిని మనం ఒక వైర్ని తీసేసుకొని ఏదైనా ఒక కర్ర ఈ విధంగా ఒక కర్రను తీసేసుకొని మనకి ఎక్కడైనా జెల్ ఇటు ఇటు సైడ్ జెల్ ఉంది కదా సో ఇలా ఈ విధంగా ఇంకో ఈ విధంగా చాలా సింపుల్ అండి మనం అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు మనకి ఇది వన్ ఇయర్ వరకు కూడా మనకి ఇది కేవలం ఒక రోజు రెండు రోజులతో పోయేది కదండి వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఇక ఈ విధంగా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంక ఈ విధంగా మీకు ఎక్కడైతే పాటు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు వచ్చేసి చిక్కుడు చెట్టు కానీ దానమ్మ చెట్టు బత్తాయి సాజ్ చెట్టు ఉంది దానికి పెస్ట్ కంట్రోల్ ఎక్కువగా ఉంది సో మనం స్ప్రే చేస్తామంటే మనకు ఆర్గానిక్ పద్ధతిలో స్ప్రే అనేది ఎవరికి కూడా కావట్లేదు సో అలా ఉన్నప్పుడు మనము ఈ విధంగా స్టిక్ని ఈ విధంగా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఈ విధంగా ఉన్న స్టిక్ని మనం పాటలో ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే పక్కన చెట్టు ఉంటుంది కదా ఈ విధంగా పెట్టుకోవటం వల్ల వచ్చిన ప్రతి ఒక్క పెస్ట్ అనేది కూడా ఈ యొక్క అట్రాక్షన్ ఎల్లోకి అట్రాక్షన్ అవటమే కాకుండా ఈ యొక్క లిక్విడ్ అనేది ఉంటుంది దీనిపైన గమ్ముగా ఉంటుంది ఈ విధంగా గమ్ముగా ఉంటుంది కదా ఈ గమ్ములో ఉండే తీపి స్వీట్నెస్కి అది అట్రాక్షన్ అయ్యి ఇవి వచ్చి ఈ విధంగా ఇలా ఎప్పుడైతే ఇలా ల్యాండ్ అవుతాయో అలా అయిన తర్వాత అవి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే జిగురు కాబట్టి ఆ అంతా కూడా అతకపోయి ఆ ప్లాంట్ అది ఒక పెస్ట్ అనేది ఒక కేవలం పది నిమిషాల్లోనూ చనిపోయే అవకాశం అనేది వందకు వంద పర్సెంట్ కాదండి వెయ్యికి వెయ్యి పర్సెంట్ అనేది ఉంటుంది చాలామంది దీంట్లో సఫర్ అయ్యే మెయిన్ ఏంటంటే తెల్ల పురుగు రెక్క పురుగు ఎక్కువగా చిక్కుడు చెట్లకి అదేవిధంగా టమాటాకి వంకాయకి బీరకాయకి కనిపించి కనిపించని చెట్ల చిన్న చిన్న పురుగు అనేది చాలా వరకు కూడా ఉంటుంది సో అది ఏం చేస్తుందంటే కాయ హోల్ పెట్టేసి లోపల గుజ్జులు తినటం వల్ల మనం హార్వెస్ట్ చేసుకోలేము సో అలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క స్టిక్కిస్ ఇది ఒక స్టిక్కి ట్రిప్ అని చెప్పి ట్రాప్ అని చెప్పేసి ఉంటుందండి ఇది సో ఈ విధంగా మనము అప్లై చేసేసుకొని మన గార్డెన్లో పెట్టుకోవచ్చు సో మీరు కర్రకే కాదండి చెట్టు అనేది చాలా హైట్గా ఉందనుకోండి అండి దానికే మనము ఒక కొమ్మకు మనం ఈ విధంగా అప్లై చేసేసుకోవచ్చు మనం కర్రకాని అప్లై చేసుకోవచ్చు ప్లాంట్ సరే మనం కట్ చేసుకోవచ్చు సో దీన్ని సింపుల్గా వాడుకోవచ్చు అండి దీనివల్ల మనకు ఎలాంటి హాని కూడా ఉండదు ఈ స్టిక్కీ ట్రిప్ వల్ల సో బయట మార్కెట్లో ఎగ్జాంపుల్గా మీరు నేను నేను ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ కస్టమర్స్ని కానీ లేకుంటే సబ్స్క్రైబర్ని కానీ ఎవరిని కూడా ఈనాటికి కూడా నేను మోసం చేయలేదు నాకు మోసం చేసే అవసరం కూడా లేదు ఇది బయట మార్కెట్లో ఈ యొక్క స్టెక్కీ ట్రిప్స్ అనేది బయట మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ట్రిప్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కూడా మనకి బయట మార్కెట్లో ఈ ట్రిప్ అనేది అమ్ముతున్నారండి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వరు మేము ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు కూడా ఎక్స్పైరీ డేట్ డేట్ ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుందండి మనం సిక్స్ మంత్స్కి కాదండి వన్ ఇయర్ వరకు కూడా మనము ఏ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ ట్రిప్ అండి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొండల తర్వాత రాలిపోతాయి మన గార్డెనింగ్లో పెట్టిన చోట ఏమీ లేనప్పుడు మళ్ళీ దీన్ని తీసేసుకొని మనం విడిగా మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఆ విధంగా మనం కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇది విత్ వాటర్ ప్రూఫ్ మనకు ఎంత వారబడినా సరే దీనికి ఇంట్లో ఉండే జెల్ అనేది కొద్దిగా డ్యామేజ్ కాదు వాటర్ ప్రూఫ్ స్టిక్ అండి ఇది ఇది బయట మార్కెట్లో ముప్పై రూపాయలు ఇరవై రూపాయల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఎక్కువ రేటే ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్లో మేము ఎప్పుడు కంపారిమై చేసుకోము ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ సపోజ్ నా కస్టమర్స్ కానీ మేము చూస్తున్న యూట్యూబర్స్ కానీ ఎవరైనా దీన్ని సేల్ చేస్తే కాల్ చేసినప్పుడు సార్ దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఈ విధంగా వాడుకోని చెప్పేసి నేను పూర్తి సమాచారం ఖచ్చితంగా ఇస్తాను బట్ బయట మార్కెట్లో తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత ఈ విధంగా వాడండి కట్టేసేసేయండి ప్రతి ఒక్క ప్లాంట్ పెట్టేసేయండి అయిపోయింది తర్వాత వాళ్ళకి మనం ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డౌట్ అనేది క్లారిఫై చేయరు బట్ మనం అలా కాదండి ఈ యొక్క స్టిక్ని ఈ యొక్క స్టిక్కి ట్రిప్ని తీసుకున్న కాళ్ళ నుంచి ఈ ట్రిప్ అనేది బయట వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ప్రతి ఒక్క సమాచారం చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం కూడా లేదండి ఇది ప్రజెంట్ మన దగ్గర మన యొక్క జై కిసాన్ ఫార్మింగ్లో ప్రజెంట్ ఇది వచ్చేసి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఈ యొక్క ట్రిప్ వచ్చేసి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే మీరు ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ ఏంటంటే ప్రజెంట్ శాంపిల్ వైజ్గా మేము ఇస్తాము అంటే వీటిని అయితే మేము ఎక్కువగా తెప్పించలేదండి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫోజు మా దగ్గరే ఒక వన్ ఎకర్ ల్యాండ్ ఉంది దాంట్లోనే ఈ స్టిక్ ట్రిప్స్ అనేవి మొత్తం కూడా పెట్టేసాము సో గార్డెనింగ్ పరంగా అంటే సిటీజీ కానీ లేకుంటే కింద ఎవరైనా గార్డెనింగ్లో ఈ విధంగా పెస్ట్కి ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో వారివి తీసుకు తీసుకుండండి ఎందుకంటే చక్కగా మన గార్డెనింగ్ చక్కగా వందకి వంద పర్సెంట్ మన గార్డెనింగ్ అది వందకి వంద పర్సెంట్ ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వారు దయచేసి మీరు అమౌంట్ అవుతుందనే ఉద్దేశం కాకోకుండా ఒక్కసారి ఈ యొక్క స్టిక్కీ ట్రిప్స్ని మీరు తెప్పించుకొని మీ గార్డెన్లో పెట్టుకున్న తర్వాత కేవలం వన్ మంత్లోనే నాకు నాకే కాల్ చేసి మీరు చెప్పలేని ఆనందంతో నాకు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మీకు హార్వెస్ట్ అవ్వదు అనుకున్న ఆర్వెస్టు డబల్ రేట్లో అవుతుంది ఫ్లవర్ ఫుయ్యదు ఇదంతా కూడా రాలిపోతుంది ఈ యొక్క పెస్ట్ వల్ల ఇబ్బంది పడిపోతున్నా అన్న వాళ్ళు ఒకసారి ఈ యొక్క స్టిక్కీ ట్రిప్ కూడా మీరు ట్రై చేయండి వందకి వంద పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి అన్ని రకాల పెస్టేజెస్ కూడా పెస్ట్ అనేది దీనికి స్టిక్ అయి ఉంటుంది సో ఈ దీనికి మనం ఎవరైతే ఈ పదిహేను రూపాయలు పెట్టి ఈ స్టిక్ కొనుక్కుంటారో వారికి బ్యాక్ సైడ్ ఈ యొక్క వైర్ కూడా మనము ఆ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుందండి దీన్ని మీరు ఈ విధంగా స్టిక్ పెట్టేసి గార్డెన్లో పెట్టుకోవచ్చు లేకుంటే పెద్ద చెట్టు అయితే మాత్రం ఆ చెట్టుకి కూడా ఈ విధంగా కాండాన్ని కట్టుకోవచ్చు మనం చెట్టుకి ఎక్కడ ఎక్కడైతే పెస్ట్ బాగా ఉంటుందో అక్కడ మీరు కట్ కట్టేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసి అప్లై చేసిన తర్వాత మీకు మార్నింగ్ కల్లా ఈరోజు మనం మార్నింగ్ అప్లై చేస్తే రేపు మార్నింగ్ కల్లా అంతా కూడా మనకి పురుగులు అనేవి దీనికి అట్రాక్షన్ అయ్యి మనకి స్టిక్ అయిపోవటం అంటే అతుకుపోవటం వల్ల మన గార్డెనింగ్ అని చాలా వరకు కూడా రికవర్ అవుతుంది వందకు వంద పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే మనము కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి అన్నవాళ్ళు ఎప్పటి నుంచో గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చాలా హార్వెస్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనము మరికొత్త మరికొత్త మొక్కలను మనము మన గార్డెన్లో పెట్ట పెట్టుకోవడానికి కూడా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది సో చాలా మంది నాకు అంటే నేనేదో తోపని కాదులే కానీ చాలామంది గార్డెనర్స్ ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ గార్డెనర్స్ చాలామంది ఇదిగో ఈరోజు నాకు హార్వెస్ట్ అంత వచ్చింది ఒక బుట్టకొచ్చింది నాకు హార్వెస్ట్ ఒక మూడు కేజీలకు వచ్చింది ఒక డెబ్భై కేజీలకు వచ్చింది ఈ విధంగా కాయలు కోసుకుంటున్నా అని చెప్పేసి అంటున్నారు కానీ సో దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్సు ఇవి ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఎవరు చెప్పట్లేదండి సో దయచేసి ఎవరైతే ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉందో దయచేసి మీరు కూడా కొంచెం గమనించి మీ హార్వెస్ట్లు ఫ్లవర్స్ విపరీతంగా వస్తున్నాయి అన్నప్పుడు అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ విధంగా రావడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం చెప్పటం వల్ల మీరు ఏ విధంగా అయితే హార్వెస్ట్ పొందుతున్నారు వారు కూడా ఆ విధంగానే హార్వెస్ట్ పొందుతారని నాకు చిన్న సలహా అండి ఎందుకంటే మా యొక్క జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లో నేను ఏ రోజు కూడా మా గార్డెనింగ్ హార్వెస్ట్ అనేది ఏ రోజు కూడా ఎవరికి చూపించలేదు ఎందుకంటే నా హార్వెస్ట్ ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్క గార్డెనింగ్ వాళ్ళు కూడా హార్వెస్ట్ చేసుకొని న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో ఫుడ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ స్థాపించాము ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇగో ఇది ప్యాకెటే ఉంది ఎగ్జాంపుల్ ఈ ప్యాకెటే ఉంది ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఈ పది వచ్చేసి నూట ఎనభై రూపాయలు మేము ఎంతకి ఇస్తున్నాం కోటి పదిహేను రూపాయలకి ఇస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క పది తీసుకోవటం వల్లే మీకు ఆల్మోస్ట్ వచ్చేసి కేవలం థర్టీ రూపీస్ వరకు మీరు ఆదా చేసుకోవచ్చు ఈ ఆదా చేసుకోవడమే కాకుండా మీకు ఏమైనా సందేహాలు సలహాలు సూచనలు ఉన్నా సరే ఖచ్చితంగా మేము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము చక్కగా వివరిస్తాము ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి వందకి వంద పర్సెంట్ మా జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా సదా మీతో ఉంటుందండి సో ఈ యొక్క స్టిక్కీ ట్రిప్స్ని ఎవరికైతే మీకు కావాలో అది ఒక ఐదు కానీ పది కానీ పదిహేను కానీ ఒకటి రెండు కానీ ఎవరికైతే కావాలో వారు మీకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి అయితే ప్రజెంట్ మా దగ్గర అయితే ఇవే ఉన్నాయి మీకు ఎందుకంటే నేను అర్థం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజెంట్ మా దగ్గర ఇవి ఉన్నాయి ఎందుకంటే మేము ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇవి మహారాష్ట్ర నుంచి మేము తెప్పించాలి సో అక్కడ నుంచి ఒక లక్ష రూపాయలు పెట్టి మేము తెప్పించిన తర్వాత ఆడ్రస్ ఏమీ రాకపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా మన గోడకి వెళ్ళిపోయి అక్కడంతా వేస్ట్ అయిపోతుంది బట్ అలా కాకుండా ఒక అడ్రస్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఆ ఆడ్రస్ని మేము రాసేసుకొని వాళ్ళకి ఒక ఫోర్ డేస్ చెప్తామండి ఒక ఫోర్ డేస్ వరకు కూడా మీ ఆర్డర్ అనేది ప్రాసెసింగ్లోనే ఉంటుంది ఎప్పుడైతే ఇవి వస్తాయో అప్పుడు మీకు మేము పార్సెల్ చేసేసి మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తాము ఎప్పుడైతే మేము పార్సెల్ చేసి మీకు ట్రాకింగ్ పార్సల్ మీద పక్కన బార్కో ట్రాకింగ్ ఐడి ఎప్పుడైతే అంటే ఈరోజు అమౌంట్ పే చేసినా సరే మీకు ఒక టూ వీక్స్ వన్ వీక్ తర్వాత అయినా సరే మీకు ఎప్పుడైతే మేము వాట్సాప్లో మళ్ళీ మేము రిటర్న్ మీకు ట్రాకింగ్ ఐడి అంటే మళ్ళీ మేము మేము ఒక పేపర్ మీద అంటే పార్సల్ మీద మీ పేరు కింద పక్కన ఎప్పుడైతే పార్సల్ అనేది మేము స్టిక్కర్ ఇస్తాము అప్పటి నుంచి మీకు ఫైవ్ డేస్లోనే మీ ఇంటికి ఖచ్చితంగా వస్తుందండి ఈనాటికి కూడా మేము ఒక వ్యక్తిని కూడా ఒక పర్సన్ కూడా మేము ఏనాడు మోసం చేయలేదు అది మోసం ఏ విధంగా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ ఒక ట్వంటీ ఎయిట్ తీసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ రావటం కానీ ట్వంటీ ఎయిట్ రావటం కానీ అలాంటి సందర్భాలు జరిగాయి కానీ డబ్బులు తీసుకొని ఫోన్స్ ఇచ్చా పెట్టుకోవటం కానీ లేకుంటే ఇది మోసపూరితం కానీ అసలు మేము అలా పొర్రపాటును చేయమండి ఎందుకంటే మా జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ మెయిన్ లక్ష్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఎవరికైతే కొత్తగా గార్డెనింగ్ తెలియట్లేదో వారందరూ కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఖచ్చితంగా మీరు వందకి వంద పర్సెంట్ సక్సెస్ అవుతారండి సో ఈరోజు యొక్క స్టిక్కీ ట్రిప్స్ ఎవరికైతే మీకు కావాలో మీకు గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ కావాలో ఖచ్చితంగా వాళ్ళు వందకి వంద పర్సెంట్ ఆర్డర్ చేసుకోవాల్సిన పెద్ద ఇంపార్టెంట్ అండి ఇది మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఆర్డర్ చేసుకోవడం చెప్పేసి నేను పొర్రపాడు కూడా అనను ఈ బయట మార్కెట్లో పెస్ట్ షాపుల్లో కూడా మనకి ఈ యొక్క స్టిక్కీ ట్రిప్స్ ఎల్లో కలర్ ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇస్తారండి అక్కడైనా సరే మీరు తెచ్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా లేదండి ఎక్కడ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే సిటీజీ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా పైన గార్డెన్లు ఎక్కువగా చాలా విపరీతంగా పెట్టుకుంటారు కనీసం వాళ్ళ గార్డెన్లో అక్కడక్కడ ఒకటే ఒకటి ఉండైనా సరే పెట్టుకోవటం వల్ల కొంతవరకు ఒక యాభై పర్సెంట్ అనేది పెస్ట్ కంట్రోల్ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మనకి ఆల్రెడీ ఎప్పుడో కూడా మనకు అప్రూవల్ వచ్చింది సో కాబట్టి ఎవరికైతే యొక్క స్టిక్కీ ట్రిప్స్ ప్యాడ్స్ కావాలి అనుకుంటున్నారో మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విత్న్ వన్ వీక్లో మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది తర్వాత మీకు ఫైవ్ డేస్లో మీ ఇంటికి ఆ డెలివరీ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందండి ఒకటి వచ్చేసి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే బ్యాక్ సైడ్ వైర్ ఫ్రీగా ఇస్తాము అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలి కాబట్టి ఆలోచించుకోండి సో మీకు బయట మార్కెట్లో కూడా ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ దొరుకుతాయి దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళు గ్యారంటీ ఇస్తారా ఇవ్వరని చెప్పేసి నాకు తెలియదు నేనైతే ఈ ప్యాడ్ ఉన్నంత వారు కూడా నేను ఖచ్చితంగా దీనికి నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఐటెం కూడా నా గార్డెన్లో ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత అండ్ సీడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్ సీడ్స్ కానీ లేకుంటే పసుపు కొమ్ములు కానీ ఆర్గానిక్ పెట్టిలస్ కానీ ఇవన్నీ కూడా నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంటుంది అసలు దీన్ని ఏ విధంగా తయారు చేస్తుంది చెక్ చేసిన తర్వాతే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలామంది కుటుంబం కంటే కూడా చాలామంది ప్లాంట్కే ఇంపార్టెంట్ ఇస్తున్న రోజులు కాబట్టి మనము అలా ఉన్నవారికి మనకు ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ న్యాయం చేయవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి సో మీ గార్డెన్ మంచిగా ఉండాలి అంటే ఖచ్చితంగా యొక్క స్టిక్కీ ట్రిప్స్ని కూడా మీరు కూడా బయట మార్కెట్లో కానీ లేకుంటే మన దగ్గర కానీ ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి చక్కగా మీ గార్డెన్ ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది